इस शहर को ये हुआ क्या? कहीं राख है तो कहीं धुआं धुआं। क्यों कोई कुछ नहीं बोलता? चुपचाप धुएं को क्यों झेलता? हो गई बर्दाश्त की अब इंतहा, बुझे सिगरेट पीढ़ी, दिखे चलती जहां। पब्लिक प्लेस पर सिगरेट पीना मना है, उल्लंघन करने पर होगा जुर्माना। धूम्रपान ना करें, ना करने दें, धूम्रपान पड़ेगा महंगा। సో యో 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 బ్రో, దిస్ ఈజ్ ఇండియన్ డైనమైట్ ఇయర్. ఈరోజు ఏసర్ ట్విస్ట్ అండ్ ట్విస్ట్ అంటారు, ట్విస్ట్ అంటారు, ఐ డోంట్ నో, ఏదో ఒకటి ఏసర్ ట్విస్ట్ అనమాట, రైట్? సో చాలా మంది అడిగారు, ఎంతో మంది, బ్రో ఆ ఇంట్రోలో లాస్ట్ ట్రిక్ ఎట్లా, లాస్ట్ ట్రిక్ ఎట్లా అని. సో అది రివీల్ చేద్దామని అనుకుంటున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రతి మంత్ నేను ఒకటి పెడతా అనమాట, ఆస్క్ మీ అని. సో నేను ఆస్క్ మీ అని ఎప్పుడైతే పెడతానో, అప్పుడు మీ ఇష్టం వచ్చిన ట్రిక్, చీప్ ట్రిక్స్లోకి వెళ్ళి కానీ ఇన్స్టాగ్రామ్ ట్రిక్స్లోకి వెళ్ళి కానీ ఏదో ఒకటి అడుగురు అనమాట. సో ఎక్కువ ఏదైతే అడుగుతారో దాన్ని నేను రివీల్ చేస్తాను అనమాట. ప్రతి మంత్కి ఒకసారి ఇది పెడదామని అనుకుంటున్నా. సో ఎందుకనంటే మీకు నచ్చిన ట్రిక్స్ కూడా నేను రివీల్ చేయాలి కదా. సో ఆస్క్ మీ అని నేను పెట్టినప్పుడు నా కమ్యూనిటీలో పెడతా అండ్ నా ఇన్స్టాగ్రామ్లో పెడతా ఆస్క్ మీ అని. సో అప్పుడు మీరు ఈ ట్రిక్ అడగచ్చు అనమాట, బ్రో ఈ ట్రిక్, బ్రో ఈ ట్రిక్ రివీల్ చేయని. అట్లా ఎక్కువ దేనికైతే వస్తాయో నేను అది రివీల్ చేస్తాను అనమాట, రైట్? అండ్ ఇంకా ఏం చెప్పేది లేదు, డైరెక్ట్ మనం పర్ఫార్మెన్స్ చూసేద్దాం అనమాట, ఏ సెట్ ఇస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ చూసేకన్నా ముందు తెలుసు ఆ బ్రో, నువ్వు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఎర్ర బటన్ ఉంటుంది, దాన్ని ఒత్తేసే అనమాట. అండ్ నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని పెట్టుకో. నేను ఎప్పుడైతే ఇట్లాంటి కిరాక్ సర్ప్రైజ్ ట్రిక్కులు తీస్తానో ఇవన్నీ నువ్వు మిస్ కావద్దు కాబట్టి, రైట్? అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్ పర్ఫార్మెన్స్ బ్రో. బ్రో చూసినావు కదా పర్ఫార్మెన్స్, పర్ఫార్మెన్స్ నచ్చితే వీడియో లైక్ కొట్టు, షేర్ చేయండి, కామెంట్ చేయి, నీకు ఎట్లా అనిపించింది అసలు ఈ పర్ఫార్మెన్స్ అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది కెమెరా ట్రిక్ అనమాట, ఓన్లీ కెమెరాలనే వర్కౌట్ అవుతుంది, కెమెరాల చూడడానికి ఇది మస్తు అనిపిస్తుంది అనమాట. అండ్ నువ్వు నార్మల్లీ రియాలిటీలో చూసినావు అని అంటే దీనికి చాలా యాంగిల్స్ ప్రాబ్లం ఉంటుంది, పొరలు ఉత్తనే గుర్తుపట్టేస్తారు, బ్రో నువ్వు ఇది ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అని, రైట్? అందుకనే ఇట్లాంటి ఎక్కువ రివీల్ చేయా. మన అన్ని ఎట్లుంటాయి, కంప్లీట్లీ షఫుల్డ్ ఇంప్రాంప్టు ఆఫ్ ఆన్ ఫ్రాన్ ట్రిక్ అట్లాంటివి ఎక్కువ ఉంటాయి మనకి, రైట్? సో మ్యాక్సిమం ఇట్లాంటివి నేను రివీల్ చేయ, బట్ చాలా మంది అడిగిర్రు కాబట్టి నేను ఇవి రివీల్ చేస్తున్నాను అనమాట. సో హోప్ యూ లైక్ దిస్ ట్రిక్. అండ్ ట్యూటోరియల్ స్టార్ట్ చేసే కన్నా ముందు నువ్వు నన్ను ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, అందులో నువ్వు ఫాలో కాకపోతే కమాన్ బ్రో, కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ పెట్టేసిన అనమాట, గో అండ్ చెక్ ఇట్ అవుట్, రైట్? అండ్ మనం ఇప్పుడు డైరెక్ట్ టైం వేస్ట్ చేయకుండా ఒక ఇన్స్టాగ్రామ్ ట్రిక్ ఒకటి చూసేసి డైరెక్ట్ ట్యూటోరియల్ ఏందో చూసేద్దాం అనమాట, రైట్? సో చూసినావు కాబ్రో ఇన్స్టాగ్రామ్ ట్రిక్ ఎట్లుందో. సో ఇట్లాంటి ట్రిక్లు కూడా నువ్వు మిస్ కావద్దు అనుకుంటే కమాన్ ఇన్స్టాగ్రామ్లో నువ్వు నన్ను ఫాలో అయిపో అనమాట, కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ పెట్టేసిన అనమాట, పోయి చెక్ ఇట్ అవుట్ చేసే, రైట్? అండ్ ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయ కూడా డైరెక్ట్ ట్యూటోరియల్ ఏందో చూసేద్దాం కాబ్రో. సో యో 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 బ్రో, ఇది ట్యూటోరియల్ అనమాట. సో
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫోర్ కార్డ్స్ కావాలి. ఏవన్నా ఫోర్ తీసుకోరి. నేను క్వీన్స్ తీసుకున్నాను అన్నమాట, రైట్? సో ఇది నార్మల్గా మనం రియాలిటీలో చేయడానికి ట్రిక్ అంత మంచిది కాదన్నమాట, ఎందుకంటే దీనికి చాలా యాంగిల్స్ ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో బట్ ఇప్పుడైతే ఇది కెమెరా ట్రిక్ నాకు తెలిసినంత వరకు. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీరు రియాలిటీలో కూడా వేయచ్చు అన్నమాట, రైట్? సో ఫస్ట్ ఇట్లా మనం కార్డ్స్ ఫోర్ కార్డ్స్ చూపించాలి, రైట్? ఆ తర్వాత మనం వాంచ్ ఇట్లా ఒకటి అండ్ ఒకటి 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 అట్లా అన్నీ రివర్స్ అయిపోతాయి అన్నమాట. సో ఇట్స్ వెరీ సింపుల్, జస్ట్ ఒకటే మూవ్ చేయాల్సి ఉంటుంది మీకు. సో ఇప్పుడు నేను చెప్తా అది ఏం మూవ్. సో మీకు ఒక్కసారి చెప్పగానే అర్థమవుతుంది, కానీ చాలా ప్రాక్టీస్ చేయాలి దీనికి, రైట్? సో ఫస్ట్ ఫోర్ కార్డ్స్ ఇట్లా చూపిస్తాం. సో నేను ఇట్లా వేవ్ చేసేటప్పుడు వన్ షూ అని ఇక్కడ లాస్ట్కి ఈ చిట్కెనేలు ఉంటుంది కదా మంది, సో దీంతో నేను ఇదిగో ఇట్లా ఒక కార్డ్ తీస్తాను అన్నమాట, రైట్? సో ఒక కార్డ్కి ఇట్లా బ్రేక్ పెట్టుకుంటా నేను. సో ఇట్లా పెట్టుకొని వన్ షూ చిట్కేసి ఫస్ట్ నేను ఇగో ఈ మూడు తీస్తా, ఈ మూడు తీసి ఆ తర్వాత కిందది రొటేట్ చేస్తా. కిందది ఎట్లా రొటేట్ చేస్తా అంటే ఈ చిట్కెనేలు ఉందా దీన్ని ఇగో ఇట్లా కట్టి ఇట్లా రొటేట్ చేస్తా. ఇదంతా మనకి స్లో మోషన్లో ఎట్లా కనిపిస్తుంది అని అంటే ఇట్లా పట్టుకొని ఇట్లా ఉంటుంది అన్నమాట, రైట్? సో దీనికి మనం యాంగిల్ ఏం పెట్టుకోవాలనంటే టాప్ యాంగిల్ పెట్టుకోవాలి. ఇట్లా కెమెరా మనం పైకి పెట్టుకోవాలన్నమాట. నువ్వు కిందికి వెళ్ళి కానీ ఏ సైడ్కి వెళ్ళి పెట్టినా పక్క ఇగో మనం ఇట్లా రొటేట్ చేసేది ఇట్లా కనిపిస్తుంటుంది. నువ్వు నా ఓన్లీ టాప్ యాంగిల్ పెట్టుకుంటేనే నీకు ఈ ట్రిక్ వర్కౌట్ అవుతుంది అన్నమాట, రైట్? సో మంచు ఇట్లా కింద నుంచి నువ్వు దీన్ని ఇట్లా రొటేట్ చేయాలన్నమాట. సో ఇగో ఈ టూ ఫింగర్స్ హెల్ప్ తీసుకో అన్నమాట, లిటిల్ ఫింగర్ అండ్ ద రింగ్ ఫింగర్. ఈ టూ ఫింగర్స్ హెల్ప్ తీసుకొని ఇగో ఇట్లా ఇట్లా రొటేట్ చేయాలన్నమాట. సో ఇది నువ్వు ఇప్పుడు ఇన్నంత ఈజీ కాదు, అస్సలకే ఈజీ కాదు. ఎందుకంటే ఉత్తగానే ఫ్లాష్ అవుతుంది, ఫ్లాష్ అంటే ఉత్తగానే కనిపిస్తుంది నువ్వు ఇట్లా రొటేట్ చేస్తున్నావు అని, రైట్? సో నువ్వు ఎగ్జాక్ట్లీ టాప్ యాంగిల్ పెట్టుకోవాలి నువ్వు, సారీ, ఎగ్జాక్ట్లీ టాప్ యాంగిల్ పెట్టుకోవాలి అండ్ ఇగో ఇట్లా ఉండాలి, అప్పుడే ఇగో ఇట్లా, లేకపోతే నీకు పక్కా కనిపించేస్తుంది అన్నమాట, రైట్? అండ్ నువ్వు 100 స్పీడ్లో వేయాలి, రప్ప రప్ప తిప్పేసేయాలి వన్ షూ ఇట్లా 100 స్పీడ్లో వేస్తేనే నీకు ఇది వర్కౌట్ అవుతుంది అన్నమాట, లేకపోతే వర్కౌట్ కాదు. అండ్ ఇంకోటి ఏంది అని అంటే నువ్వు పైన 3 ఫస్ట్ తీయాలి, పైన 3 ఫస్ట్ తీసి ఆ తర్వాత లాస్ట్కి చూపించాలి కిందది, రైట్? సో ఇది ఎందుకు అని అంటే నీకు ఇట్లా విజువల్కి ఫస్ట్ పైన 3 తీస్తాం ఆ తర్వాత కింద చూపిస్తాం అన్నమాట, రైట్? ఎందుకంటే స్పెక్టేటర్ని కొంచెం కన్ఫ్యూజ్ చేసి మనం ట్రిక్ వర్కౌట్ అయ్యేలెక్క చేస్తామన్నమాట, రైట్? సో ఇప్పుడు నీకు అర్థమయ్యి ఉంటుంది, బట్ చేయడం మాత్రం చాలా కష్టం, రైట్? సో ఈ లిటిల్ ఫింగర్ అండ్ ద రింగ్ ఫింగర్ ఈ రెండు ఫింగర్లు హెల్ప్ తీసుకొని ఇట్లా ఇట్లా మలిచేసేయాలి, రైట్? ఆ తర్వాత నువ్వు ఇగో ఈ థమ్ తోటి ఈ టూ కార్డ్స్ ఇట్లా పట్టుకొని ఇట్లా చూపి, రైట్? ఇట్లా నాకు తెలిసి కష్టమే అవుతుంది, ఎందుకంటే నేను కూడా చాలా ప్రాక్టీస్ చేస్తూ వచ్చింది, బట్ ట్రిక్ మాత్రం ఇదే అన్నమాట. సో ఈ ట్రిక్ తెలుసుకొని మీరు ఎగ్జాక్ట్లీ నేను ఎట్లా చేసినో అట్లా వచ్చేంతదాకా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అది వచ్చేస్తుంది అన్నమాట. ఇట్స్ వెరీ సింపుల్. అండ్ నేను ఎట్లా చేసిన ఆ రొటీన్ మీరు నేర్చుకోరు అన్నమాట, రైట్? ఫస్ట్ ఒకటి, తర్వాత 2, తర్వాత 3, లాస్ట్కి 4. ఇట్లా 4 చేసి ఆ తర్వాత ఒకటే ఫ్లిప్ చేస్తున్నారా భయ్ అని చెప్పి త్రీ కార్డ్స్ తీసుకొని ఇట్లా ఫ్లిప్ చేయాలి, రైట్? ఆ తర్వాత వాంచ్ ఇట్లా అన్ని మళ్ళీ సీదా అయిపోతాయి అన్నమాట, రైట్? సో హోప్ యూ లైక్ ద ట్రిక్ అండ్ బాగా ప్రాక్టీస్ చేయాలి బ్రో, లేకపోతే అస్సలు రాదు. ఇట్స్ నాట్ ఈజీ ట్రిక్, చాలా కష్టం ఇది. సో అండ్ ఇట్స్ కెమెరా ట్రిక్ అన్నమాట. నార్మల్గా నువ్వు రియాలిటీలో వేద్దామని అనుకుంటే ఆడు చూసేస్తాడు ఇట్లా,
రైట్ అరే తిప్పుతున్నావు రాను అని అంటాడు. ఆడ ఎగ్జాక్ట్ యాంగిల్ ఉండడు కదా, ఒక్క యాంగిల్ అనే ఇది వర్కౌట్ అవుతుంది అనమాట. రైట్ అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బ్రో. ఇంతే చెప్పేది ఏం లేదు. ఇంకా హోప్ యూ లైక్ ద ట్రిక్. ట్రిక్ నచ్చితే లైక్ కొట్టు, షేర్ చేయి అండ్ కామెంట్ చేయి నీకు ఎట్లా అనిపించింది అనేది. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. చిల్ బ్రో. ప్రతిదీరం తెలిపిన ససి దీపం.